ప్రజా తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. ఎంతో ఉత్కంఠగా ఉన్న పార్టీల ఎదురుచూపులకు తెరపడనుంది. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల పరిధిలో 43 కేంద్రాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తంగా 2379 రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా శిక్షణనిచ్చారు. సమాచార మార్పిడికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కేంద్రాలకు అనుబంధంగా మీడియా సెంటర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం 161 పోలింగ్ కేంద్రాలున్న భద్రాచలం నియోజకవర్గంలో తొలి ఫలితం రానుంది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి విజేత ఎవరు అనేది తేలిపోనుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 580 పోలింగ్ కేంద్రాలున్న శేర్లింగంపల్లి నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. అక్కడ 20కి పైగా రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. అంతే స్థాయిలో పెద్ద నియోజకవర్గాలైన మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి స్థానాలకు 20కి పైగా రౌండ్లు పట్టే అవకాశముంది. లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో కొనసాగుతుంది. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ర్యాండమ్ పద్ధతిలో ఏదైనా ఒక వీవీప్యాట్లో ముద్రిత ఓటర్ స్లిప్లను లెక్కిస్తారు. లెక్కింపు అధికారులను ర్యాండమ్ విధానంలో కేటాయిస్తున్నామన్నారు. అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు రజత్ కుమార్. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాలని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రతపై విపక్షాలు అనుమానాలు లేవనెత్తిన దృష్ట్యా స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల పోలీసు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
రోజుల నుంచి గంటలు, గంటల నుంచి నిమిషాలకు రానే వచ్చింది. ప్రజా తీర్పు వెలువడే సమయం ఆసన్నమైంది. ఎంతో ఉత్కంఠగా ఉన్న పార్టీల ఎదురుచూపులకు తెరపడనుంది. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల పరిధిలో 43 కేంద్రాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తంగా 2379 రౌండ్లలో లెక్కింపు కొనసాగనుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటోన్న సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా శిక్షణనిచ్చారు. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, గుడ్ మార్నింగ్. సో మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రోజు, అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. సో టోటల్ గా ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే అనుకోవచ్చా? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి దుర్గా? సంతోషి, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తయిన తర్వాత ఇవాళ ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంగా అన్ని చోట్ల కూడా ఇప్పటివరకు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అన్నిటి చోట్ల కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలోనే పూర్తయ్యాయి. ప్రధానంగా ఈసారి ప్రధానంగా జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత చాలా చోట్ల శివారు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలోనే పోలింగ్ సెంటర్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక మనం ఒకసారి కనుక చూస్తే దాదాపు 4-5 నియోజకవర్గాలకు సంబంధించి మేడ్చల్ కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతాలకు సంబంధించినట్టు సుమారు 5 నుంచి 7 నియోజకవర్గాల చొప్పున అట్లా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి హోలీ మేరీ కాలేజీలో ఏర్పాటు చేశారు. అట్లాగే గచ్చిబౌలికి సంబంధించినట్టు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం దగ్గర నుంచి మొదలుపెట్టి రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పాలమొక్కల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఎల్బీ స్టేడియంలో కానీ మరికొన్ని చోట్ల మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రధానమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీల అవుట్కట్స్లో పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద రాష్ట్రాల జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరిగిన తర్వాత ఎందుకంటే ఎక్కడైతే శివారు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో చాలామంది పెద్ద ఎత్తున ఇప్పటికే ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో అధికారులు కానీ సిబ్బంది కానీ ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నట్లుగా ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దాదాపు ఒక్కొక్క చోట ఒక్కొక్క నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క టేబుల్లో 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే దాదాపు 7.5 నుంచి 8 గంటల వరకు వాళ్ళ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు సిబ్బంది అంతా కూడా అక్కడ జమ అయిన తర్వాత 8:00 నుంచి 8:20 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తారు. తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ప్రతి రౌండ్కి దాదాపు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 9 గంటల లోపులో రెండు రౌండ్ల సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఎక్కడైతే తక్కువ పెర్సెంట్ జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో దాదాపు 1 గంట లోపలనే స్పష్టమైనటువంటి ఫలితాలన్నీ కూడా వెల్లడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ అత్యధిక శాతం జరిగినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో బహుశా మధుర లాంటి ప్రాంతంలో 91% జరిగింది. అసరూపేట లాంటి చోట ఈ సుమారు 70 నుంచి 80% వరకు అక్కడ పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి చోట్ల ఎక్కడైతే ఎక్కువ శాతం పోలింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో మాత్రం కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దాదాపు ఏదేమైనప్పటికీ కూడా 10 గంటల లోపలనే మొత్తం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అంచనా అయితే మనకి క్లారిటీగా 10 గంటల లోపలనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కనుక మనం చూస్తే దాదాపు
పద్నాలుగు టేబుల్స్ లో కనుక రౌండ్స్ కనుక మనం కాలిక్యులేట్ చేసినట్లయితే పదో అంటే 10 గంటల సమయానికి దాదాపు సగం పైగా ఫలితాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వెల్లడేటటువంటి అవకాశం ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంతరాలు జరగకుండా కనుక ఉంటే ఖచ్చితంగా 10 గంటల లోపులనే అన్ని అంచనాలు కూడా మనకు స్పష్టంగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి సంతోషి. ఇంక మరొకవైపు ప్రధానంగా తెలంగాణలో హోరావోరీగా జరిగినటువంటి పోటీ నేపథ్యంలో టీఆర్ఎస్ కానీ ఇటు మహాకూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ కానీ టీజేఎస్ కానీ హోరావోరీగా పోరాడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా 10 నుంచి 18 స్థానాల మధ్యలో స్వల్ప మెజార్టీతో ఎవరైతే బయటపడతారో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఒక అంచనా కూడా ఉన్నటువంటి నేపథ్యం. మరొకవైపు ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాదు హంగ వస్తుంది అనేటువంటి విశ్లేషణ కూడా మరొకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెట్టింగ్లు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. అయితే ప్రధానంగా మరొకవైపు నేషనల్ ఛానల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తుందన్నటువంటి అంచనా వేస్తే మరొకవైపు అధికారంలోకి వస్తున్న ఒక అంచనా వేశారు. ఏది ఎవరి సర్వేలు వాస్తవ రూపం దాలిస్తే ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారన్నది 10-12 గంటల మధ్యలోనే ఒక స్పష్టమైనటువంటి అంచనా వచ్చేటువంటి పరిస్థితి ఉందే ఉంది సంతోష్. ఇంకా మరొకవైపు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మహాకూటమిలో కీలక భాగస్వామి పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెలంగాణలో 13 స్థానాలకి పోటీ జరిగింది. అయితే 13 స్థానాల్లో అక్కడ అశ్వరావుపేట కానీ సత్తుపల్లి కానీ ఖమ్మం కానీ శనతనగర్ కానీ మలక్పేట కానీ ఉప్పలు కానీ శ్రీలింగంపల్లి కానీ కుకట్పల్లి కానీ రాజేంద్ర నగర్ కానీ అట్లాగే మక్తల్ కానీ వరంగల్ వెస్ట్ కానీ మహబూబ్ నగర్ కానీ మొత్తం 13 స్థానాల్లో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇబ్రహీంపట్నం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి చివరి నిమిషంలో మద్దతు పలికినటువంటి నేపథ్యంలో 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్లుగా మనం అంచనా వేయవలసి ఉంటుంది. 12 స్థానాల్లో సుమారు 2 స్థానాలు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి అశ్వరావుపేట ఈ 2 స్థానాల మీద ఖచ్చితంగా తాము బయటపడతామనేటువంటి పూర్తి స్థాయిలో విశ్వాసం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలిన స్థానాల్లో 3 నుంచి 4 స్థానాల్లో పోటాపోటీగా పోటీ జరిగినప్పటికీ తాము బయటపడతామనేటువంటి ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. 2 స్థానాల్లో కంఫర్ట్ మెజార్టీతో బయటపడతాం, మిగిలినటువంటి 3 నుంచి 4 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో బయటపడతామనేటువంటి ఒక అంచనా ఉంది. మరొకవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తెలుగుదేశం పార్టీ మొత్తం 13 స్థానాల్లో 7 స్థానాల్లో ఇక్కడ బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ చేసినటువంటి విధానంలో భాగంగా ఖచ్చితంగా గ్రేటర్ ఓటర్లు తమకు పట్టం కడతారనేటువంటి ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఆ స్థాయి ఫలితాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకోగలుగుతుందా లేదా అనేది ఒక అంచనా ఉంది. మరొకవైపు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కనుక చూస్తే మనం అటువంటి ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో గట్టి పోటీ ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎర్రశేఖర్ తన సామాజిక వర్గం ఓట్ల మీద ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తాను బయటపడతామనే ధీమాను అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. మక్తల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఖచ్చితంగా బయటపడతారు. అయితే లగడపాటి సర్వేలో కూడా మక్తల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బలంగా ఉన్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోలేదు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందన్నటువంటి ధీమాలు ఉంది. మరొక 3 నుంచి 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా బయటపడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది. మరొకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఫలితాల మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. సుహాసిని బయటపడుతుందా, ఇటువంటి పరిస్థితుల్లో సుహాసిని ఏ విధంగా విజయం సాధిస్తుందన్నదే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేకించి ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి మాట మాత్రం వాస్తవంగా ఉంది. మహాకూటమి కనుక అధికారంకి వస్తే మహాకూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుంది, ఏ విధంగా ప్రధానంగా సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో మరొక 3-4 గంటల్లోనే మొత్తం ఉత్కంఠ అంతా వీడిపోనుంది సంతోషి. ఓకే దుర్గా. సో ఖమ్మంలో కౌంటింగ్ కు సంబంధించి అక్కడ తాజా సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసేన్ గుడ్ మార్నింగ్. సో ఖమ్మంలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లేనా ప్రసేన్? మొత్తం ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రసేన్? థ్యాంక్ యూ సంతోషి అండ్ గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ 2 జిల్లాలకు సంబంధించిన కౌంటింగ్ మరికొద్ది చేపట్లో ప్రారంభం కానుంది. అంటే దాదాపుగా ఇంకో గంటన్నరలో ప్రారంభం కానుంది. ముందు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు, అంత స్టేట్ అంతా కూడా అట్లనే జరుగుతుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకి సంబంధించిన కౌంటింగ్ ఏదైతుంది అది విజయ కాలేజీలో జరుగుతుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలకు సంబంధించింది పాలవంచలో ఉన్న అనుబోస్ కాలేజీలో జరుగుతుంది. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ 2 చోట్ల కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. అన్ని 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ చేయడం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా చూసుకుంటే భద్రాద్రి అశ్వర
భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం అదేవిధంగా అచ్చరావుపేట రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి టేబుల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల అంటే 12 రౌండ్లే ఉండడం వల్ల అవి ముందుగా భద్రాచలం కానీ అచ్చరావుపేట కానీ మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అత్యంత ఎక్కువగా ఖమ్మం 22 నియోజకవర్గాలు ఉన్నాయి. 22 నియోజకవర్గాలు ఆలస్యంగా అంటే చివరిగా ఖమ్మం నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది. అయితే ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో దాదాపుగా 5-6 చోట్ల కీన్ కంటెస్ట్ ఉండడంతో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఖమ్మం జిల్లా వైపు చూస్తుంది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు అధికారం ఉండే అవకాశం ఉంది అనేది ఒక విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మధిర కావచ్చు, మధిరలో బట్టి కంటెస్ట్లో ఉన్నారు, అదేవిధంగా పాలేరులో తుమ్మల కంటెస్ట్లో ఉన్నారు, ఇక్కడ నామా నాగేశ్వరరావు కంటెస్ట్లో ఉన్నారు అజయ్తో పాటు, అదేవిధంగా జలగం వెంకట్రావు కొత్తగూడెంలో, ఈ విధంగా అన్ని కీన్ కంటెస్ట్ ఉన్నటువంటి ఉన్నాయి. పైగా ఎవరు కూడాను ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే 10 స్థానాల్లో ఎవరు 3, ఎవరు 7, ఎవరు 4, ఎవరు 6 అనేది ఇక్కడ ఖచ్చితంగా ఒక విశ్లేషణకు అందని విషయంగా ఉంది. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే మనం విజయ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే సిబ్బంది వస్తున్నారు, టేబుల్స్ అన్ని ఏర్పాటు చేశారు. అంటే 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 8:30 కల్లా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఇది. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే కొన్ని సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో, అంటే స్లిప్పులు కూడా లెక్కించాలి అని కొన్ని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఈవీఎంని సెలెక్ట్ చేసుకొని ఆ ఈవీఎంలో ఉన్నటువంటి వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కేస్తారు. అంటే దాదాపుగా మొత్తం అంతా లెక్క పూర్తయ్యాక ఒక ఈవీఎంను ర్యాండమ్గా తీసుకొని అందులో ఉన్నటువంటి వీవీప్యాట్ స్లిప్లను లెక్కేస్తారు. ఆ వీవీప్యాట్ స్లిప్పులు ఆ ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లతో ట్యాలీ అయిన తర్వాత మాత్రమే అధికారికంగా ఫైనల్ రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ దీనివల్ల కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది మాత్రం అంటే అందరూ అభ్యర్థులు లేదు ఇతరత్ర కొన్ని రాజకీయ పార్టీల డిమాండ్ల మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ర్యాండమ్గా ఒక ఈవీఎంని తీసుకొని ఆ ఈవీఎంలో ఎంతమంది ఓటేశారో అవి స్లిప్పులతో ట్యాలీ కావాలి. ట్యాలీ అయిన తర్వాత మాత్రమే దాన్ని ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఈ లోపల కూడా అయితే ఈసారి ప్రతి రౌండ్కు సంబంధించి కూడాను అభ్యర్థికి ఆ రౌండ్ వివరాలన్నీ చూపించిన తర్వాత అతను అభ్యంతరం చెప్పకపోతే ఆ తర్వాత మాత్రమే విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు మొదటి రిజల్ట్ వచ్చేసరికల్లా 9:45 కావచ్చునని అధికారులు చెప్తున్నారు. అంటే 9:45 కానీ మొదటి ఫలితం వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద అయితే ఖమ్మం జిల్లా వైపు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఉత్కంఠతోనే ఒక ఆసక్తితోనే ఎదురు చూస్తుంది. ఈ 10 కాన్స్టిట్యున్సీలు ఎవరు అంటే బట్టి తుమ్మల నామా నాగేశ్వరరావు ఇట్లాంటి జలగం వెంకటరావు ఇట్లాంటి స్టాల్వార్డ్స్ అందరూ కూడా ఇక్కడ ఉండడం, వీళ్ళందరూ కూడా దాదాపుగా కీన్ కంటెస్ట్లో ఉండడం వల్ల చూస్తున్నారు. అది ఇక్కడ పరిస్థితి. సంతోషి. ఓకే ప్రసేన్, సో మొత్తానికి ఇది మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ చెబుతోన్న సమాచారం. సో 9:45 అంతా ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా భద్రాచలం నుంచే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక హైదరాబాద్ వద్దాం. హైదరాబాద్ లో మా ప్రతినిధి చిన్నారెడ్డి, కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, సో ఎలా ఉన్నా ఏర్పాట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు చిన్నారెడ్డి? గుడ్ మార్నింగ్. సో ఖమ్మం గురించి తెలుసుకోవడం జరిగింది. సో హైదరాబాద్ లో ఎలా ఉంది సిచ్యువేషన్? ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్? సో ఏర్పాట్లన్నీ పూర్తయినట్లే అనుకోవచ్చా చిన్నారెడ్డి? సంతోషి, తెలంగాణలో ఎన్నికల ఫలితాలు మరి కాసేపులో వెలువడబోతున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ 8 నుంచి ప్రారంభం కాబోతుంది. 8 తర్వాత 2 లోపే మొదటి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే 10 లోపే మొదటి నియోజకవర్గానికి సంబంధించిన భద్రాచలం అతి చిన్న నియోజకవర్గంగా పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం 2 లోపే వచ్చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అతిపెద్దదిగా అక్కడ ఎక్కువ టేబుల్స్ వేశారు. 17 నుంచి 18 టేబుల్స్ అక్కడ వేశారు. అక్కడ ఆ ఫలితం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తానికి ఈరోజు మధ్యాహ్నం వరకు మొత్తం ట్రెండ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 3-4 అయినప్పటికీ ఈరోజు సాయంత్రం లోపు పూర్తి ఫలితాలు మాత్రం వెలువడే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసే అధికారులు ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ వేయడం జరిగింది. అదనంగా మరో టేబుల్ వేస్తారు. దానికి సంబంధించి ఒక భద్రాచలం వంటి నియోజకవర్గాల్లో ఒక టేబుల్ తక్కువ ఉన్నప్పటికీ అది శేలింగంపల్లి కానీ కుద్దులపూర్ ఇలాంటి పెద్ద నియోజకవర్గాల్లో 2 టేబుల్స్ అదనంగా వేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించున్నారు. ఈవీఎంలు కావడంతో వేగంగా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంబంధించి కౌంటింగ్ సెంటర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి లేదని చెప్తారు. ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా లోపలికి తీసుకువెళ్ళదంటూ ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి 3 భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కౌంటింగ్ సెంటర్లో ఏవైతే టేబుల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ సిఆర్పీఎఫ్ బలగాలు ఉంటాయి. తర్వాత రెండో రౌండ్లో సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు స్టేట్ పోలీస్ విభాగం ఉంటుంది. బయట పూర్తిగా స్టేట్ పోలీస్ విభాగం కంట్రోల్లో ఉంటాయి. అదే 3 భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి
చెప్పేసి కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అలజడులు సృష్టించకుండా ఎలాంటి అలజడులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు సిబ్బందికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ ఒక ఆర్వోతో పాటు మరో అబ్జర్వర్ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియను ఫలితాల ప్రక్రియను దగ్గర ఉండి పర్యవేక్షించనున్నారు. ఎందుకంటే అభ్యర్థితో పాటు అభ్యర్థి లేదంటే అభ్యర్థి సంబంధించిన ఒక వ్యక్తి మాత్రమే కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్వో దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన వారందరూ వారు ఎవరైతే పరిమితులు ఉన్నాయో 100 మీటర్ల అవతలనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఎన్నికల అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత హైదరాబాద్లో ప్రధానంగా గెలిచిన వ్యక్తులు ర్యాలీలు తీయడానికి కానీ సంబరాలు చేసుకోవడానికి వీల్లేదంటే ఇప్పటికే సిపి అంజనీ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ఇందుకు సంబంధించి ఏర్పాటు పోలీస్ బలగాలను కూడా రంగంలోకి దించిన పరిస్థితి. అభ్యర్థులు 219 నియోజకవర్గాలు ఈరోజు అభ్యర్థులు మొత్తం 1820 పైగా అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో వారందరూ భవితం తేలే అవకాశం తేలనుంది. అయితే సాయంత్రం లోపే ఈ ట్రెండ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా అటు వైరిపక్షాల టీడీపీ కాంగ్రెస్ రెండు కలిసి కూటమిగా ముందుకు వెళ్ళినంత ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దేశ రాజకీయాలు అంటే వచ్చే మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది ప్రభావం చూపిస్తారనే లెక్కల నేపథ్యంలో ఈ ఎన్నికలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్న మరో 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి తాము పెట్టిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుంది. అయితే ఈసారి వీవీప్యాట్లు కొత్తగా పెట్టిన నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక బూత్కు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. అయితే అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా వీవీప్యాట్ల స్లిప్లను కూడా కౌంట్ చేస్తేనే తమకు లెక్క తెలుస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉండదు. స్ట్రాంగ్ రూమ్ సీల్ వేసిన తర్వాత ఎవరు లోపలికి అనుమతించామని చెప్తున్నారు. అయితే స్ట్రాంగ్ రూమ్ వెలుపల కాపలా ఇంతకుముందు ఎవరిని అనుమతించేవారు కాదైతే ఎవరికైనా అనుమానాలు ఉంటే అక్కడ తమ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులను ఎవరైనా అక్కడ నిరంతరం నిఘా పెట్టుకోవచ్చు అంటూ కూడా సీఓ 2 రోజుల క్రితమే ఆదేశ సూచించిన నేపథ్యంలో అక్కడ 2 రోజుల నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నేతలు కూడా ఆయా స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లో నిఘా పెట్టడం జరిగింది. తర్వాత 24 అవర్స్ సర్వేలెన్స్, తర్వాత మానిటరింగ్ సెల్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఏ విధంగా ఉంటుంది, భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఆ వైపు వెళ్తున్నారంటే దానిపైన క్లోజ్ మానిటరింగ్ చేశామని కూడా సీఓ రజత్ కుమార్ చెప్పడం జరిగింది. మరోవైపు అభ్యర్థులుగా తమ అనుమాన పూర్తిగా నివృత్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా వీవీప్యాట్ స్లిప్లను కౌంట్ చేయాలంటూ కూడా వారు ఖచ్చితంగా చెప్తున్న నేపథ్యంలో అయితే వీవీప్యాట్ స్లిప్లను ఎట్టి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని బూతులలో మేము లెక్కించలేము, అలా లెక్కిస్తే ఈవీఎంల యొక్క స్టాండర్డ్ దెబ్బతింటుంది, ఈవీఎంలను ఆ విధంగా మేము ఇది చేయలేము. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని తీర్పుల్లో తర్వాత అన్ని పరీక్షల్లో కల ఈవీఎం పరీక్ష ఈవీఎం నెగ్గిన నేపథ్యంలో ఈవీఎంల నుంచి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. వీవీప్యాట్ స్లిప్లను మాత్రం నియోజకవర్గానికి ఒకటి చెప్తే ర్యాండమ్ గా తీసుకుని లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతాము, ఆ స్లిప్లను కూడా అకౌంట్లోకి తీసుకున్నాను చెప్తాను. మొదట పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈవినింగ్ ఈవీఎంలతో చివరి నియోజకవర్గం వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫలితాలు వెళ్లడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఓకే చిన్నారెడ్డి, సో ఇది మొత్తానికి హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏర్పాట్లయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 8:00 కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక వరంగల్ వెళ్దాం. వరంగల్ లో సిచ్యువేషన్ మనకు అందించేందుకు కౌంటింగ్ ఎన్నింటికి స్టార్ట్ కాబోతోంది? సో వరంగల్ లో ఏర్పాట్లన్నీ పూర్తయినట్లనా? ఈ వివరాలన్నీ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లెనిన్, సో హైదరాబాద్ లో సిచ్యువేషన్ తెలుసుకున్నాం. సో ఖమ్మంలో కూడా రిజల్ట్ 9:45 కంతా భద్రాచలం ది ఫస్ట్ రిజల్ట్ వెలువడే అవకాశం ఉందని ప్రసన్న్ కూడా ఇంతకు ముందు చెప్పారు. సో ఒక్కొక్క జిల్లాకు వెళ్తూ వస్తున్నాం. సో వరంగల్ దగ్గరకు వచ్చాం ఇప్పుడు. సో వరంగల్ లో ఎలాంటి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు లెనిన్? ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం? సంతోషి, మొత్తము 12 నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ అర్బన్ కు సంబంధించి వరంగల్ అర్బన్ లో ఈస్ట్, వెస్ట్ వర్ధన్నపేట, అదేవిధంగా ఎన్మామల వ్యవసాయ మార్కెట్ లో పర్కాల, నర్సంపేట, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ డోర్నకల్, అదేవిధంగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్పల్లి, అదేవిధంగా ములుగు, జనగామ జిల్లా కేంద్రంలో జనగామ స్టేషన్ గన్పూర్ పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఇప్పుడే అందరు అధికారులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. మొత్తము చూసుకుంటే వెస్ట్ నియోజకవర్గంలో 16 రౌండ్లు, ఈస్ట్ లో 16, వర్ధన్నపేట లో 18 రౌండ్లు, మహబూబాబాద్ లో 19, డోర్నకల్ లో 16, స్టేషన్ గన్పూర్ లో 24, పాలకుర్తిలో 24, ములుగు 20, భూపాల్పల్లి 22, జనగామ 23, పర్కాల 17, నర్సంపేట 19. మొత్తంగా ఈ రౌండ్ల వారీగా చేస్తున్నటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా మనకు తెలుసు కొత్త నిబంధనలు, వీవీప్యాట్ యొక్క స్లిప్లను
పరిశీలించిన తర్వాతనే వీవీప్యాట్ స్లిప్లకు ప్లస్ కౌంటింగ్ ఈవీఎంల దానికి మొత్తం ఓటింగ్ దానికి సరి చూసుకున్న తర్వాత ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతనే ఈవీఎం లెక్కింపుకు వెళ్లేటువంటి కొత్త నిబంధనను తీసుకొచ్చిన పరిస్థితి. దీంతో 8:45కు వరంగల్ అర్బన్ నుంచి మొట్టమొదటి ఫలితము మొట్టమొదటి రౌండ్ ఫలితము వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి మొట్టమొదటిసారిగా ఈవీఎంలను చూడగానే ఈవీఎం ఓపెన్ చేయగానే లెక్కింపు చేసి చెప్పే పరిస్థితి లేదు. ప్రతి ఈవీఎం లెక్కింపు జరిగినాక ఖచ్చితంగా ఏజెంట్ సంతకము అభ్యర్థి సంతకాలు తీసుకున్న తర్వాతనే దాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇంత ముందులాగా వెంట వెంటనే ప్రకటించే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. గత ఎన్నికల్లో 11:12 వరకే క్లోజ్ అయ్యేది కానీ ఈసారి 2 గంటల వరకు మొత్తంగా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపు కూడా కంపల్సరీ కావడంతో ఈ ప్రాసెస్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఓటింగ్ సరళి కూడా ఎక్కువ కావడం, ఓటింగ్ దాదాపు 4 నియోజకవర్గాలు మినహాయించి ప్రతి నియోజకవర్గం 80 పైగా పోలింగ్ జరగడంతో ఈ యొక్క ఆలస్యం జరిగేటువంటి అవకాశము, ప్లస్ కఠినమైనటువంటి నియమ నిబంధనలను ఈసారి ఈసీ చేసినటువంటి నేపథ్యంలో మొట్టమొదటి రౌండ్ ఫలితము వరంగల్ జిల్లా నుంచి 8:45కు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అధికారులు ఏజెంట్లు వారికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని వారికి సంబంధించినటువంటి ఏదైతే నియమ నిబంధనలు అధికారులు వారికి తెలియజేస్తున్నారు. ఈ ప్రాసెస్ ప్రారంభమైంది సంతోషి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలలో మొత్తం కూడా ప్రాసెస్ ప్రారంభమైంది. ఎక్కడికక్కడ ఇటు మహబాద్, జనగామ, భూపాల్పల్లి, వరంగల్ అర్బన్, రూరల్ మొత్తం 5 జిల్లాల్లో కూడా 7 గంటల నుంచే ప్రాసెస్ స్టార్ట్ అయింది. 8:45కు మొట్టమొదటి రౌండ్ ఫలితము వెలువడే అవకాశం ఉంది సంతోషి. ఓకే లెనిన్, సో కౌంటింగ్ కి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి తెలుసుకుంటాం. సో నెక్స్ట్ తెలంగాణ భవన్ కి వెళ్దాం. తెలంగాణ భవన్ దగ్గర తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. సో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత వెళ్దాం. సో TV5 ఈ రోజు మొత్తం కూడా మీకు ఎలక్షన్స్ కు సంబంధించి, కౌంటింగ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్స్ లో కూడా అందిస్తోంది. సో వీటన్నిటినీ ఫాలో కావచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఎన్నికల ఫలితాల్ని ఎప్పటికప్పుడు TV5 ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మొత్తం 31 జిల్లాల్లో సమాచారాన్ని, తాజా వివరాలను అందించడానికి మా ప్రతినిధులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు. సో మా టీం అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉంది. సో తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సో కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. 8:00 ఫస్ట్ రిజల్ట్ 9:00 వచ్చేసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు 31 జిల్లాల్లో సమాచారాన్ని TV5 మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉంది. 31 జిల్లాల్లో మా ఎన్నికల ప్రతినిధులంతా కూడా తాజా సమాచారం మీకు అందించడానికి ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్స్ ద్వారా, లైవ్స్ ద్వారా కూడా అందించబోతున్నారు. సో ఎప్పటికప్పుడు TV5 చూస్తూ రిజల్ట్స్ ని మీరు తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ తెలంగాణ భవన్ వద్ద సిచ్యువేషన్ ఏంటి అనేది అందించడానికి మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, గుడ్ మార్నింగ్. సో ఒక్కొక్క జిల్లాలో మన ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతోంది. రవికుమార్, సో ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా కౌంటింగ్ స్టార్ట్ కావడమే తరువాయి అని వాళ్ళంతా సమాచారం ఇస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చాం మీ దగ్గరికి. సో ఎలా ఉన్నాయి అంచనాలు అక్కడ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎవరైనా నాయకులు ఉన్నారు అక్కడ? సంతోషి, మరికొద్ది గంటలనే ఈ తెలంగాణ ఫలితాలు వెలువడబోతున్నాయి. టీఆర్ఎస్ పక్కా కాన్ఫిడెంట్ తో ఉన్నది. ఖచ్చితంగా ఈ 4.5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి పక్కా కాన్ఫిడెన్స్ తో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. సో తెలంగాణ భవన్ లో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం డీజేలు, అదేవిధంగా బాణసంచా కాల్చేందుకు, విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ భవన్ లో కనిపిస్తున్నది. ఇక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వెలువడే వరకు కూడా తమ యొక్క ఏజెంట్లకు, క్యాడర్ కు కూడా, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడి అయ్యే వరకు కూడా అందరూ పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పేసాను. కానీ ఎటువంటి ఆవేశకావేశకాలకు లోను కావద్దు అని కూడా అధినేత శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ సంబరాలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తున్నది. ఇక గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా 4 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి ఉన్నటువంటి గెలిచినటువంటి అభ్యర్థులంతా
అంతా కూడా తెలంగాణ భవన్కు రావాలి అని నిన్న రాత్రి ప్రగతి భవన్ వర్గాలు అభ్యర్థులకు ఫోన్ చేసినట్టు సమాచారం తెలుస్తున్నది. ఏది ఏమైనా ఖచ్చితంగా టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా అభ్యర్థులకు ఈ ప్రగతి భవన్ వర్గాలు ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో టఫ్ ఫైట్ ఉన్నది, ఖచ్చితంగా నెక్ టు నెక్ పోటీ ఉండే పరిస్థితి ఉన్నది అని, గెలుస్తామా ఓడుతామా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా రాత్రి ప్రగతి భవన్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ యొక్క విజయోత్సవం విజయాలకు సంబంధించినటువంటి పరిస్థితులను అభ్యర్థులకు వివరించినట్టు మనకు తెలుస్తున్నది. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది కొంత ఉత్కంఠ మాత్రం కొంతమంది అభ్యర్థుల్లో మాత్రం నెలకొన్నది. ఎవరైతే 4.5 ఏళ్ల పాటు ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్లు క్యాండిడేట్లు ఉన్నారో, దాదాపు 35 మంది క్యాండిడేట్లు కొంత డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి, అసలు టికెట్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకే టికెట్లు ఇచ్చి మళ్లీ బరిలోకి దించటం, వాళ్ళు ఈ 3 నెలల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రచారం చేయటం, ఇదంతా కూడా టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశమైనా గాని టీఆర్ఎస్ అధినేత బలమైనటువంటి కారణాలు చూపెడుతున్న గెలుపుకు ఖచ్చితంగా ఈ 4.5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి మేల్చేకూరుతుందని చెప్తున్నప్పటికీ కొంతమంది అభ్యర్థుల్లో కొంత ఆందోళన మాత్రం కొనసాగుతుందనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో రిజల్ట్స్ వెలువడేవారంటే మనకు 11 గంటల కల్లా పూర్తి సినారియో తెలిసిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటివరకు ఎవరైతే ఇప్పటివరకు కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితి 11 గంటల కల్లా పూర్తి స్థాయిలో అభ్యర్థుల భవితవ్యం తేలపోనడంతో కొంత డైలమాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి క్యాండిడేట్లు దాదాపు 35 మంది కొంత ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. అయితే ఈ సర్వేల విషయంలో మాత్రం టీఆర్ఎస్ ను కొంత గందరగోళంగా గురి చేసిందనే చెప్పాలి. గత 15 రోజులుగా వివిధ సర్వేలు వివిధ సమీకరణాలు చేంజ్ అయ్యి రాజకీయ సమీకరణాలన్నీ చేంజ్ అయ్యి మొదట వన్ సైడ్ వార్ ఉంటుందని చెప్పేసి అని టీఆర్ఎస్ శ్రేణులు భావించినప్పటికీ ఇక గత 15 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత కౌంట్ పోలింగ్ తర్వాత ఏర్పడినటువంటి సర్వేల ఫలితాలు కావచ్చు, వివిధ సర్వేలు రకరకాలుగా చెప్పాయి. కొన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే కొన్ని సర్వేలు తటస్థంగా ఉన్నటువంటి, అంటే ఖచ్చితంగా ఈసారి అంగు ఏర్పడుతుంది అనేది ఒక చర్చనీయాంశం బాగా జరిగింది. ఇది మౌత్ పబ్లిసిటీ పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ హంగు వస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయనే దానిపై కూడా రాజకీయ సమీకరణాలు రాజకీయ పార్టీలు నిన్నంతా కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎంఐఎంతో ఆల్రెడీ కాంగ్రెస్ కూడా టచ్ లో ఉన్నది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ తాను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ధీమా వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ ఎన్నికలు కేవలం తెలంగాణకే కాదు ఈ దేశానికే నాంది పలికే విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో వెలువడేటువంటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్ భవన్లో మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ భవన్లో కనిపిస్తుంది. సంతోష్, ఓకే రవికుమార్. సో ఇది మా ప్రతినిధి రవికుమార్ అందిస్తున్న సమాచారం. తెలంగాణ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలబోతున్నాయి. మొత్తం 31 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం 9 గంటల తర్వాత నుంచి స్టార్ట్ కాబోతోంది ఎన్నికల కౌంటింగ్. సో తేలబోతోంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలంగాణ ఎలక్షన్స్ మాత్రమే కాదు మిగిలిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా TV5 ఎప్పటికప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్స్ లైవ్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించేందుకు సిద్ధంగా ఉంది. సో ప్రజెంట్ నల్గొండ వెళ్దాం. నల్గొండలో కౌంటింగ్ కు సంబంధించి ఆల్మోస్ట్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. సో అక్కడ కౌంటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనే వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి, నల్గొండలో ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? సో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినట్లయినా ఎన్నింటికి ఫస్ట్ రిజల్ట్ వస్తుంది? సంతోషి, తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదట 1.5 గంట సేపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల వారీగా 14 ప్రతి నియోజకవర్గంలో 14 టేబుల్స్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా టేబుల్ సంఖ్య
పెరిగే అవకాశం ఉంది. మినిమం 14 నుంచి మ్యాక్సిమం 20 టేబుల్స్ వరకు కూడా 12 నియోజకవర్గాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అనిశెట్టి దుప్పలపల్లిలోని వేర్ హౌసింగ్ గోడంలో ఉన్నాం. ఇక్కడ నల్గొండ సంబంధించే కాకుండా మిగతా 5 నియోజకవర్గాలకు సంబంధించి మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకరికల్, మునుగోడు 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ కౌంటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థులు ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్నారు. మూడంచెల భద్రతలో 200 మీటర్ల దూరంలోనే వెహికల్ని ఆపేస్తున్నారు. అక్కడి నుంచి అంచెల వారీగా లోపలికి అలవ్ చేయడం జరుగుతుంది. పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అలవ్ చేస్తున్నారు. మొబైల్స్ కానీ మిగతా ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఏం తీసుకెళ్లడానికి కూడా వీలు లేకుండా చెకింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎన్ని టేబుల్స్, ఎన్ని కౌంటింగ్ ఈవీఎంలు ఉన్నాయో చూద్దాం. ఒకసారి నల్గొండ జిల్లాకు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా 542 ఈవీఎంలను 14 టేబుల్స్ 19 రౌండ్లో ఫినిష్ చేస్తారు. మిర్యాలగూడకు సంబంధించి 488 ఈవీఎంలు 14 టేబుల్స్ 17 రౌండ్లో ఫినిష్ అవుతుంది. మునుగోడుకు సంబంధించి ఈవీఎంలు 269 14 టేబుల్స్ 20 రౌండ్లో కంప్లీట్ అవుతుంది. నగరికల్కి సంబంధించి 285 ఈవీఎంలు 14 టేబుల్స్ 14 రౌండ్లు. దేవరకొండలో 286 ఈవీఎంలు 14 టేబుల్స్ 14 రౌండ్లు. అదేవిధంగా నాగార్జునసాగర్కి సంబంధించి 278 ఈవీఎంలు 14 టేబుల్స్ 14 రౌండ్లో కంప్లీట్ చేస్తారు. సూర్యాపేటలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గంలో 243 ఈవీఎంలను 14 టేబుల్స్ 14 రౌండ్లో కంప్లీట్ చేస్తారు. హుజూర్ నగర్లో 274 ఈవీఎంలను 14 టేబుల్ 14 రౌండ్స్లో కంప్లీట్ అవుతుంది. తుంగతుర్తికి సంబంధించి కూడా 14 టేబుల్స్ 17 రౌండ్లో కంప్లీట్ చేస్తారు. కోదాడకు సంబంధించి 269 ఈవీఎంల సంఖ్యకు 14 టేబుల్స్ 14 రౌండ్లో ఫినిష్ అవుతుంది. చివరగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరిలో 249 ఈవీఎంలు యూజ్ చేశారు. కౌంటింగ్ టేబుల్స్ 18 రౌండ్లో ఫినిష్ చేస్తారు. అదేవిధంగా ఆలేరుకు సంబంధించి కూడా అత్యధికంగా ఈవీఎంలు ఉన్నాయి. 303 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 19 రౌండ్స్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లోపలికి వెళ్ళడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 17C ఫారంలో ఈవీఎంల వారీగా ఓటర్ లెక్కింపు, అదేవిధంగా వివరాలు నమోదు చేస్తారు. ప్రతి అభ్యర్థి ఏజెంటు కూడా అక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత ఈవీఎంను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర కూడా సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఇదే కాకుండా సిసి సర్వేలెన్స్ కెమెరా రికార్డింగ్ అవుతుంది. డైరెక్ట్ ఈసీ మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు, సూర్యాపేటలో 4 నియోజకవర్గాలు, యాదాద్రి భువనగిరిలో 2 నియోజకవర్గాలు, 12 నియోజకవర్గాలకు సంబంధించిన భవితవ్యం బయటపడే అవకాశం ఉంది. మొత్తం 202 మంది అభ్యర్థులు, 3300 పోలింగ్ స్టేషన్లు కూడా మొన్న నమోదయ్యాయి. ఈ క్రమంలో కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, విప్పు సునీత కూడా కీలక నేతలు ఉన్నారు. వాళ్ళ భవితం వాళ్ళతో పాటు మిగతా ఆయా పార్టీలు అంటే మహాకూటమితో పాటు మిగతా ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా భవితవ్యం బయటపడే అవకాశం ఉంది. ఈసీ నిబంధనల ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల అధికారి గౌరవ్ ఉప్పల్, అదేవిధంగా ఎస్పీ రంగనాథ్ చెప్పినప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిన్న చెకింగ్స్తో ఈసీకి సంబంధించిన కేంద్ర అబ్జర్వర్లు కూడా పలుమార్లు చెకింగ్ చేశారు. మాక్ కౌంటింగ్ సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి, అదేవిధంగా మొదట పోలైన బ్యాలెట్లను ఏ విధంగా లెక్కించాలి, అనంతరం 8:30 తర్వాత కూడా ఈవీఎంల లెక్కింపు ఏ విధంగా కొనసాగాలని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అత్యధికంగా మిర్యాలగూడకు సంబంధించి 30 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో అక్కడ ఆ ఈవీఎంల లెక్కింపుకు సంబంధించి దాదాపుగా 25 నుంచి 35-40 నిమిషాల సమయం పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా 20 నుంచి 25 నిమిషాల లోపే ప్రతి రౌండ్ కంప్లీట్ చేసే విధంగా కూడా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో చూస్తున్నాం నగరికలకు సంబంధించిన తాజా మాజీ ఎమ్మెల్యే వీరేశంతో పాటు నోముల నరసింహయ్య, మిగతా పలువురు కూడా ఇప్పుడే కౌంటింగ్ చేరుకుంటున్నారు. అదేవిధంగా ఆయా అభ్యర్థులకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లు ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అనుమతించడం జరిగింది. 8 గంటల తర్వాత వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్, ఆ రూల్స్ ప్రకారం ఎలో చేయరు. ఈ లోపు మాత్రమే ఏజెంట్లు వాళ్ళు అక్కడికి వెళ్ళి సిగ్నేచర్ చేసి ఆ ఫామ్ల మీద కూడా 17C ఫామ్ మీద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు, మైక్రో అబ్జర్వరు, అసిస్టెంట్ మైక్రో అబ్జర్వర్లు వీళ్ళందరి సమక్షంలోనే ఈవీఎంలను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ సంతృప్తి చెందిన తర్వాతనే, అందరు సంతకాలు పెట్టిన తర్వాత అది ఓపెన్గా బయటకు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అని రూల్ కూడా పెట్టారు. ఈసారి అభ్యర్థి, పోటీ చేసిన అభ్యర్థి సంతృప్తి చెందకుంటే అతను దానికి గల కారణాలు
క్లారిటీగా ఇస్తే ఆ ఫలితాన్ని కూడా హోల్డ్లో పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ఈసీ నిబంధనలు చెబుతున్నాయి. ఈ కొత్త రూల్ వల్ల కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు సంతోషి. ఓకే అశోక్, సో మొత్తానికి సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. సో ఫస్ట్ రిజల్ట్ 9 తర్వాత వచ్చే అవకాశం ఉందని మా ప్రతినిధి అశోక్ నల్గొండ నుంచి సమాచారం అందించారు.